ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. నా పేరు గాలి సరీష్. నేను ఫైనాన్స్ రంగంలో 2008 నుండి ఉన్నాను, కానీ 2013 నుంచి నేను ఆర్థిక ప్రణాళికను అభ్యాసిస్తున్నాను. దీనితో పాటు ఆర్థిక సలహా సేవలు కూడా అందిస్తున్నాను. నా సేవలలో ముఖ్యమైనవి ఆరోగ్య బీమా సేవ మరియు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో సృష్టిస్తాం. ఇవాళకి నేను 5,000 నుండి 1,00,000 వరకు క్లయింట్ పోర్ట్ఫోలియోను నిర్వహించాను. మ్యూచువల్ ఫండ్ సిరీస్లో 8వ భాగంలో మీరు నావ్ గురించి వివరంగా తెలుసుకుంటారు. నావ్ అంటే నెట్ అసెట్ వాల్యూ కూడా అంటారు. నెట్ అసెట్ వాల్యూ అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైనా మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీరు ఏదైనా స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు మీకు యూనిట్స్ కింద మీ చేతికి అందుతుంది. ఒక యూనిట్ ప్రైస్ మార్కెట్లో ఏముంది దాన్ని మనం ఎన్ఏవి ప్రకారంగా ఈ ఇండస్ట్రీలో చెబుతారు. అంటే మీరు మీ చేతికి 50,000 ఉండయి, ఆ 50,000 మీరు మార్కెట్లో పెట్టాలనుకుంటున్నారు. ఆ 50,000 పెట్టినందుకు ఒక యూనిట్ ప్రైస్ ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది అనుకుందాము. 50,000 డివైడెడ్ బై 100, ఎన్ని యూనిట్స్ వస్తాయి మీకు? మీ చేతికి 100 యూనిట్లు వస్తాయి. సో ఆ ప్రకారంగా మనం చూస్తాము దీన్ని. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మన మార్కెట్లో ప్రైస్ ఏముంది దాన్ని మనం ఎవి అనేవి అంటున్నాము. ఇంకా మన చేతికి ఎన్ని ఏం వస్తుందంటే యూనిట్స్ లెక్కలో మనకు వస్తుంది. ఇంకో విషయం మనం తెలుసుకుందాము, కొత్తగా మార్కెట్లో ఒక ఫండ్ లాంచ్ అవుతుంది, దాన్ని మనం ఎన్ఎఫ్ఓ అంటాం, న్యూ ఫండ్ ఆఫర్. మొదటిసారి ఆ ఫండ్ మార్కెట్లో వస్తుంది, అందుకోసమే ఆ లాంచ్ చేసినప్పుడు ఎన్ఎఫ్ఓ వస్తుంది అని అంటున్నాము. ఆ ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, ఒక యూనిట్ ప్రైస్ ఎంత ఉంది, అది 10 రూపాయలు ఉండొచ్చు, అది 100 రూపాయలు ఉండొచ్చు, అది 1,000 రూపాయలు ఉండొచ్చు, అది ఫండ్ హౌస్ డిసైడ్ చేసిద్ది. ఆ 10 రూపాయలు, 100 రూపాయలు, 1,000 రూపాయలు వాల్యూ ఉన్న ఒక యూనిట్ ప్రైస్ని ఫేస్ వాల్యూ అంటారు. అంటే లాంచ్ అయినప్పుడు ఆ ఒక యూనిట్ ప్రైస్ ఏముంది ఆ ప్రైస్ని మనం ఫేస్ వాల్యూ అని చెప్తాము. ఇప్పుడు మనం ఎన్ఏవి క్యాల్కులేట్ ఎలా చేస్తారు ఆ విషయం తెలుసుకుందాము. ఆ ఒక ఫండ్ అనుకుందాము, ఆ ఫండ్లో ఎంత ఎన్ని ఆస్తులు వాల్యుయేషన్ ఎంత ఉంది మార్కెట్లో, ఆ ఫండ్కి ఎంత ఖర్చు ఉంది దాన్ని మనం లయబిలిటీ అప్ ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి దాన్ని మనం లయబిలిటీ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసుకుంటాము. ఆ ఫండ్లో ఎన్ని యూనిట్స్ మార్కెట్లో ఉన్నాయి ఈ విషయాలు మనకు తెలియాలి. దీన్ని ఫార్ములా కింద ఒకటి పెట్టేస్తాము, ఆస్తులులో మనం ఎన్ని అప్పులు ఉన్నాయి, అప్పు ఇంకా ఖర్చులు తీసేసిన తర్వాత మనకు ఆ వాల్యూ కలిసి ఉంటుంది కదా, ఆ వాల్యూని మనం డివైడ్ చేయాలి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మార్కెట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం అర్థం చేసుకుందాము. ఆస్తులు 1,00,000 రూపాయలు ఉందనుకుందాం, అప్పులు ఇంకా ఖర్చులు మొత్తం కలిపి 5,00,000 అయిందనుకుందాము. ఒక కోటి మైనస్ 5,00,000 ఎంత మిగిలింది, 95,00,000 అనుకుందాం. ఒక 10,000 యూనిట్లు ఉండే ఆ ఫండ్కి. సో 95,00,000 డివైడెడ్ బై 10,000 మనం ఇది ఈ రకంగా తీసుకుంటే మనకి ఎన్ఏవి ఎంత వస్తుంది, 95 రూపాయలు. సో ఈ ఫార్ములానే మనం ఇంకా కొద్దిగా ఇంకా డీటెయిల్లో మనం తెలుసుకుందాము. ఎన్ఏవి క్యాల్కులేషన్లో లాభాలు ఆస్తులు అన్నీ మనం ఒక పక్క తీసుకెళ్ళాలి, అప్పులు నష్టం లేకపోతే ఖర్చులు ఇంకో భాగంలో తీసుకెళ్ళాలి. సో అది మనకి చిన్న చిన్న పార్ట్స్లో ఉండయి. ఇక్కడ ఒకటి పెట్టుబడి ఎంత పెట్టాము దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాము. పెట్టుబడి పెట్టిన తర్వాత మనకే వడ్డీ ప్రకారంగా కూడా డబ్బులు వస్తాయి, డివిడెండ్ ప్రకారంగా కూడా డబ్బులు వస్తాయి. డబ్బులు పెట్టినందుకు మనకి లాభము కూడా వచ్చింది, అది క్యాపిటల్ గెయిన్స్ కింద. అంటే 100 రూపాయలు పెట్టాము, 100 రూపాయలు పెరిగి 150 రూపాయలు అయింది, అంటే 50 మనకి క్యాపిటల్ గెయిన్స్. వాల్యుయేషన్ గెయిన్స్,
స్టాక్ ప్రైస్ పెరిగింది, దాని ప్రకారంగా కొన్ని వాల్యుయేషన్ కూడా మారుతుంది, ఆ వాల్యుయేషన్ ప్రకారంగా కూడా మనకి గెయిన్స్ వస్తుంది, అది కూడా మనం లెక్కలో తీసుకుంటాము. ఇదంతా మనకి బెనిఫిట్, ప్రాఫిట్ ఉంది కాబట్టి అందుకనే యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఏం మైనస్ చేసుకోవాలి, ప్రతి పెట్టుబడి పెట్టిన కంపెనీ ప్రాఫిట్లోనే ఉంటుందా? కాదు, కొన్ని కొన్ని సందర్భంలో లాస్ కూడా ఉంటుంది, అంటే పెట్టినందు డబ్బు తగ్గిపోతూ ఉంటుంది. అంటే 100 రూపాయలు పెట్టాము, 100 రూపాయలు పెట్టింది 95 కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అది క్యాపిటల్ లాస్ కింద అంటాం. క్యాపిటల్ లాస్ ఎంత వచ్చింది, 100 పెట్టాము 95 అయింది, అంటే 5 రూపాయలు క్యాపిటల్ లాస్. ఆ క్యాపిటల్ లాస్ ప్రకారంగా 5 రూపాయలు తీసుకుంటాం. వాల్యుయేషన్, కంపెనీ ప్రైస్ వాల్యుయేషన్ మారింది, వాల్యుయేషన్ లాస్ కూడా మనకి ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఆ ప్రకారంగా స్కీమ్ ఖర్చులు మేనేజ్ చేయడానికి, స్టాఫ్ ఎక్స్పెన్సెస్ అనుకోండి, ఏజెంట్ కమిషన్ అనుకోండి, ఫండ్ మేనేజర్ ఎక్స్పెన్సెస్ అనుకోండి, అన్ని ఖర్చులు స్కీమ్తో సంబంధించిన అన్ని ఖర్చులు మనం స్కీమ్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం. టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో కింద మనం ఈ లెక్క మనకి కనిపించింది. సో ఆ మొత్తం వాల్యూ ఒక్కసారి దేన్ని యాడ్ చేయాలి, మైనస్ చేసుకుంటా వెళ్ళిన తర్వాత ఫైనల్గా మనకు వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూకి మనం ఎన్ని యూనిట్స్ ఉండే ఆ యూనిట్స్ తోటి మనం డివైడ్ చేసుకుంటే మనకి ఎన్ఏవి వచ్చింది. ఇవి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి తెలుసుకున్నాము. ఇది ఎగ్జాంపుల్లో ఏంటంటే మనం పెట్టుబడి ఎక్కడ పెట్టాము, స్టాక్స్లో పెట్టాము, బాండ్స్, లాంగ్ టర్మ్ డెట్ పేపర్స్లో కూడా పెట్టాము, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో కూడా పెట్టాము. వాల్యుయేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది, ప్లస్ డివిడెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాము, ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేసుకుంటున్నా, అంటే డివిడెంట్ ఎంత పొందాము, ఇంట్రెస్ట్ ఎంత పొందాము అయినా మనం అది మనకి అందలేదు, అందుకనే అక్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్, అంటే డివిడెండ్ వచ్చిద్ది మనం రిసీవ్ చేసుకోలేదు, అది కూడా మనకి బెనిఫిటే కాబట్టి అది కూడా మనం లెక్కలో తీసుకుంటాము. మళ్ళీ అమౌంట్ పేయబుల్, మనం షేర్స్ కొన్నందుకు మన చేతి నుంచి మన ఫండ్ హౌస్ నుంచి అమౌంట్ పే చేయాలి, 100-10 కోట్లు అని అంటున్నారు. ఫీజ్, ఆ ఫండ్ మేనేజ్ చేయడానికి 2 కోట్లు ఖర్చు వచ్చింది, సో ఆ 2 కోట్లు కూడా వచ్చింది. ఎన్ని యూనిట్స్ ఉండే అంటే 2 కోట్లు ఉన్నాయి. సో మనం ఆ ఫార్ములా ప్రకారంగా ఇప్పుడు చూద్దాము, మనం పెట్టుబడి వాల్యుయేషన్ ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ స్టాక్ వాల్యుయేషన్ 200 మనం కింద రాసాము. బాండ్ వాల్యుయేషన్ ఎంత ఉంది, 55ని మనం యాడ్ చేసుకున్నాము. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఎంత ఉంది, 5 కోట్లు, 5 కోట్లు కూడా మనం యాడ్ చేసుకున్నాము. డివిడెంట్ ఇంకా ఇంట్రెస్ట్ మన లాభం 1 కోటి 1 కోటి 2 యాడ్ చేసుకున్నాము. అమౌంట్ పేయబుల్ అంటే మన జేబు నుంచి బయట వెళ్ళిద్ది, అంటే ఫండ్ హౌస్ నుంచి బయట డబ్బు వెళ్తుంది కాబట్టి అదంతా 10 కోట్లు, 10 కోట్లు మనం మైనస్ చేసుకున్నాము. ఖర్చు ఎంత వచ్చింది, 2 కోట్లు, ఆ 2 కోట్లు కూడా మనం మైనస్ చేసుకున్నాం. ఆ మొత్తం వాల్యుయేషన్ వచ్చింది, మనం డివైడ్ దేంతో చేస్తున్నాము, ఎన్ని యూనిట్స్ ఉండే, 2 కోట్ల యూనిట్స్ ఉండే, అది వాల్యుయేషన్ ప్రకారంగా మనం చూస్తే ఇక్కడ ఎన్ఏవి 125 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మనం ఎన్ఏవి ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి అని ఆలోచన వచ్చింది. కారణం ఏంటంటే ప్రతిరోజు మనం పైన చూపించాం కదా, వాటిలో మార్పు వస్తూ ఉంటుంది, అదొకటి. రెండోది ఏంటంటే ప్రతిరోజు కొత్త ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో వచ్చింది, ప్లస్ చాలామంది డబ్బులు కూడా వెనకాల తీసుకెళ్తారు. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ గురించి మనం చెప్తున్నాము. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ గురించి ఏంటి, ఓపెన్ ఎండెడ్ అంటే మనం ఎప్పుడైనా డబ్బులు పెట్టవచ్చు, డబ్బులు తీయవచ్చు, అంటే కొత్త డబ్బు కూడా వచ్చింది, ఆ ఫండ్లో ఉన్న డబ్బు కూడా మళ్ళీ బయట వెళ్ళేది, అది రావటం పోవటం ప్రతిరోజు ఆ జరిగింది కాబట్టి, ఖర్చులు కూడా ప్రతిరోజు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఆ లెక్క తీసుకుంటూ ఉంటుంది. అది రోజు కూడా అనుకోవచ్చు, వారానికి ఒకరోజు అనుకోవచ్చు, అది ఫండ్ టు ఫండ్ మనం అది వేరీ అవుతూ ఉంటుంది. అందుకోసమే మనకి ఎన్ఏవి ఉంటుంది, క్యాలిక్యులేట్ చేయాలి. అనుకుందాము మనం 10,000 ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసాము మార్కెట్లో, 10,000 ఎన్ని యూనిట్స్ మన చేతికి అందుతాయి అది ఎన్ఏవి ద్వారా మనకు తెలిసిద్ది. అంటే 10,000 మనం పెట్టుబడి పెట్టాము, మార్కెట్లో ఎన్ఏవి 100 రూపాయలు, ఎన్ని యూనిట్ వస్తాయి, 10,000 / 100 మన చేతికి 100 యూనిట్లు వస్తాయి. ఒక వారం దాటిన తర్వాత మళ్ళీ మనం పెట్టుబడి పెట్టాము 10,000, ఎన్ఏవి క్యాలిక్యులేట్ చేయలేదు,
పాత ఎన్ఈవీతో మనం తీసుకుంటామా? తీసుకోము. వాల్యుయేషన్ మారిపోతుంది కదా ఒక వారం లోపల, అందుకోసమే అది ఎన్ఈవీ ఎప్పటికప్పుడు మనం క్యాల్కులేషన్లో తీసుకుంటా ఉంటే కొత్త డబ్బు మార్కెట్లో వచ్చింది, లేకపోతే ఆ డబ్బు ఉన్న మార్కెట్లో ఉన్న డబ్బు బయట వచ్చినందుకు ఆ వాల్యుయేషన్ తోటి మనకి లెక్కలో తీసుకుంటారు కాబట్టి ఎన్ఈవీ మనకి చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎన్ఈవీ ఎప్పుడెప్పుడు క్యాల్కులేట్ చేస్తారు, ఇంకా అది ఎప్పుడు డిస్క్లోజ్ చేస్తారు మన పెట్టుబడిదారులకు, ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టినప్పుడు మనకి ఎన్ఈవీ పెరిగిందా తగ్గిందా మనం ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ఎన్ఈవీ క్యాల్కులేషన్ ఎప్పుడు చేస్తారు, దాన్ని డిస్క్లోజ్ ఎప్పుడు చేస్తారు మనకి, ఇంకా అది ఎన్ఈవీ చూసుకోవాలంటే మనకి ఎక్కడెక్కడ మనం చూసుకోవచ్చు ఆ విషయం కూడా ఎప్పుడు ప్రతిరోజు ఎన్ఈవీ డిస్క్లోజ్ అయితే ఆ డిస్క్లోజ్ ఉన్న ఎన్ఈవీ మనం ఎక్కడ చూసుకోవాలి అవి కూడా విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎన్ఎఫ్ఓ టైంలో ఏం జరిగింది? ఎన్ఎఫ్ఓ అంటే ఏం చెప్పాను కదా, కొత్త ఫండ్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. అప్పుడేంటంటే ఫేస్ వాల్యూ మనకి 10 రూపాయలు ఉంటుంది, కానీ దాని ఎన్ఈవీ మనకి వెంటనే రాదు. ఎన్ఈవీ ఎప్పుడు మనకి డిస్క్లోజ్ చేస్తారంటే క్యాల్కులేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎన్ఈవీ మొదటి 5 రోజు బిజినెస్ డేస్ ఉంటాయి కదా, ఆ 5 రోజుల కన్నా ఎక్కువ టైం తీసుకోవద్దు. అంటే సోమవారం రోజు ఎన్ఎఫ్ఓ క్లోజ్ అయింది, సో సోమవారం నుంచి నేను 5 రోజులు లెక్కలు పెడతాను బిజినెస్ డేస్ వర్కింగ్ డేస్ ప్రకారంగా. 5 రోజుల కన్నా ఎక్కువగా టైం నేను తీసుకోకూడదు యాజ్ అ ఏఎంసీ. నేను మొదటి ఎన్ఈవీ క్యాల్కులేషన్ ప్రజలకి ఇవ్వటానికి, ఇంకా అది ఎక్కడ డిస్క్లోజ్ చేస్తారంటే కనీసం రెండు ప్రతిరోజు నేషనల్ న్యూస్ పేపర్స్లో మనం చూడొచ్చు. ఇంకా దాంతోపాటు యాంఫీ వెబ్సైట్లో కూడా మనం ఈ ఎన్ఈవీ ఉంటుంది కదా మనం చూడొచ్చు. మూడోది కూడా మన ఎక్కడ ఉంటుందంటే మనం ఆ కంపెనీ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో కూడా మనం ఈ ఎన్ఈవీ వాల్యూ చూడొచ్చు. మళ్ళీ దీంతోపాటు ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్స్ ISC సెంటర్స్ కూడా అంటాము, ఆ సెంటర్స్లో కూడా మనం ఎన్ఈవీ డిస్క్లోజ్ చేయటం జరిగింది. టైం కూడా మనకి సెబి చెప్పింది, ఇవాళ క్యాల్కులేషన్ చేస్తే ఇవాళ సాయంత్రం 9 గంటలకి ఆ ఎన్ఈవీ కంపెనీ వెబ్సైట్లో ఇంకా యాంఫీ వెబ్సైట్లో అప్డేట్ అయిపోవాలి. ఒకవేళ లేట్ అయితే ఆ లేట్ అవ్వటానికి కారణం ఏఎంసీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్కి ఇవ్వాలి యాంఫీకి. ప్లస్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒకవేళ ఈ రాత్రి మొత్తం డిస్క్లోజ్ చేయలేదు, నెక్స్ట్ డే బిజినెస్ అవర్స్ లోపల ఆ ఎన్ఈవీ డిస్క్లోజ్ అయిపోవాలి. ఆ డిస్క్లోజ్ అవ్వకపోతే ప్రెస్ రిలీజ్ ద్వారా రీజన్ ఆ డిస్క్లోజర్ లేట్ ఎందుకు అయింది ఆ మ్యూచువల్ ఫండ్ చెప్పాలి. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ఉంటే ప్రతిరోజు ఎన్ఈవీ క్యాల్కులేషన్ జరిగిద్ది, ఇంకా ఇందాక ఎప్పుడే మనం తెలుసుకున్నాం కదా ప్రతిరోజు డిస్క్లోజ్ అవ్వాలి కంపెనీ వెబ్సైట్లో యాంఫీ వెబ్సైట్లో కనీసం 2 డైలీ న్యూస్ పేపర్స్లో మనకి ఆ ఎన్ఈవీ డిస్క్లోజర్ మనకి క్యాల్కులేషన్ చేసిన తర్వాత అది అప్డేట్ చేసుకోవాలి. అదే క్లోజ్ ఎండెడ్ ఫండ్ ఉంటే అది వారానికి ఒకేసారి క్యాల్కులేషన్ చేయటం జరిగింది, అది కూడా బుధవారం. అయినా ఏమవుతుందంటే అది డిస్క్లోజర్ మాత్రం ప్రతిరోజు మీకు మీ వెబ్సైట్లో న్యూస్ పేపర్స్లో ప్లస్ యాంఫీ వెబ్సైట్లో మనకి ఆ డిస్క్లోజర్ చేయటం జరిగింది. క్యాల్కులేషన్ మాత్రం వారానికి ఒకసారి, అది కూడా బుధవారం సాయంత్రం మనకు ఆ క్యాల్కులేషన్ వచ్చేది. మనకి థర్స్డే రోజు కొత్త ఎన్ఈవీ మార్కెట్లో మనం చూడొచ్చు. మళ్ళీ ఎన్ఈవీ గురించి మన ఆలోచన ఏంటంటే తక్కువ ఎన్ఈవీ ఉంటే మంచిది, ఎక్కువ ఎన్ఈవీ ఉంటే మంచిది కాదు అని ఈ ఆలోచన కూడా ఉంటుంది. ఈ ఆలోచన కరెక్టా ఇప్పుడు అది మనం తెలుసుకుందాం. ఇప్పుడే మనం చూసాము ఎన్ఈవీ ఎలా క్యాల్కులేట్ చేస్తారు,
పోర్ట్ఫోలియో వాల్యుయేషన్, ఆ పోర్ట్ఫోలియో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందా, డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందా, షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందా, ఆ వాల్యుయేషన్ చూసిన తర్వాత దాంట్లో వచ్చిన లాభం నేను లెక్క చేసుకొని ఖర్చులు తీసుకున్న తర్వాతే నాకు ఎన్ఏవి లెక్క వస్తుంది. ఇక్కడ ఎన్ఏవి ఎక్కువ ఉంటాం తక్కువ ఉంటాం మనకి అక్కడ మనకు ఆలోచన ఉండకూడదు. మనకేంటంటే పోర్ట్ఫోలియో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, కొత్త ఎన్ఏవి అంటే మనకి తక్కువ ఉండొచ్చు, కొద్దిగా పాత ఫండ్ ఉంటే దాని ఎన్ఏవి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయినా ఆ అనుకూలంగా మన కొత్త ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అది కాదు. మనకేంటంటే మన పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా పెట్టుబడి పెడుతుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఆ స్కీమ్స్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియో, ఎందుకంటే మనకి రిటర్న్ వచ్చేది ఆ పోర్ట్ఫోలియో వల్ల. ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఎటువంటి డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది, మనకి పెట్టుబడి పెట్టినందుకు మనకు ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉందా లేదా, లేకపోతే రిస్క్ తక్కువ ఉందా, లేకపోతే ఇవన్నీ విషయాలు మనకి పోర్ట్ఫోలియో ద్వారా మనకి బయట వచ్చేది. మనకి ఇక్కడ ఎన్ఏవి మనకి ఎక్కువ కన్సిడరేషన్ ఉండదు. ఎన్ఏవి మనకి ఎక్కడ మనం చూసుకోవాలంటే మనం పెట్టుబడి పెట్టినప్పుడు మనకి ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి అనుకుందాం. ఎన్ఏవి తక్కువ ఉంది అని దాని పోర్ట్ఫోలియో బాగోలేదు, అసలు పర్ఫార్మింగ్ చేయట్లేదు ఆ స్కీమ్. 10 రూపాయల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ స్కీమ్ పర్ఫార్మింగ్ చేయట్లేదు, ఏదైనా ఉపయోగం ఉందా, కాదు. అదే ఇంకొకసారి ప్రకారం ఏంటంటే ఒక స్కీమ్ అనేవి 300 రూపాయలు ఉంది, ఆ స్కీమ్లో మనం పెట్టుబడి పెట్టలేదు, ఎందుకంటే అది 300, నాకు తక్కువ యూనిట్స్ వస్తాయి. అయినా ఆ 300 ఎన్ఏవి ఉన్నది పర్ఫామ్ చేస్తుంది మార్కెట్లో. దేనివల్ల? ఆ పోర్ట్ఫోలియో వల్ల. ఆ పోర్ట్ఫోలియోలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల, ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వటం వల్ల మనకి రిటర్న్స్ వస్తాయి. అందుకనే ఎప్పుడైనా మీరు పెట్టుబడి పెట్టినప్పుడు ఎన్ఏవిని చూసుకోబాకండి, చూడండి ఆ పర్టికులర్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, రిటర్న్ వచ్చే అవకాశం ఎంత ఉంది. టైం ఫ్యాక్టర్ కూడా మనం కన్సిడర్ చేయాలి, పోర్ట్ఫోలియో కూడా క్యాప్చర్ చేసేయాలి. అందుకనే ఎన్ఏవి ఒక్కటే మనం పెట్టుబడి పెట్టినప్పుడు మనం అదొక్కటే చూసుకోకూడదు. ఈ వీడియో చివరి భాగానికి మనం వచ్చేసాము. వచ్చే వీడియోలో మనం రిటర్న్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆ విషయాన్ని మనం వివరంగా తెలుసుకున్నాము, పెట్టుబడి పెట్టాము, అది దాంతో సరిపోతుందా, కాదు. పెట్టుబడి పెట్టిన తర్వాత మనకి ఎటువంటి రిటర్న్స్ వస్తాయి, ఎలా రిటర్న్స్, మనం ఆ రిటర్న్స్ని మనకి పర్సంటేజ్ రూపంలో మనం ఎలా చూసుకోవాలి, అన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.